Ajá. Ajá. సరే ఇంకేం సంగతులు? హాయ్ గాయ్స్, ఏమనుకుంటున్నారు? నేను ఒక్కరిని లవర్ బాయ్, వీళ్ళు సింగిల్ పర్సన్ అనుకుంటున్నారా? మీరు పొడబడ్డారు. వీళ్ళు ఇప్పటిదాకా మాట్లాడుకుని ఇప్పుడు పడుకున్నారు. రేపు నేను కస్టమర్కేతో మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు సింగిల్ స్టేటస్ పెట్టడం తప్పించి ఏ ఒక్కడు సింగిల్ కాడు. మొత్తం బ్యాచర్ రూమ్ మొత్తానికి ఒక్కనో సింగిల్ నేనే. నేను సింగిల్ అవడం వల్ల ఈ ఎదవలందరూ నాకు ఎలా టార్చర్ పెట్టారు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అబ్బా తమ్ముడు, డౌన్ 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 డౌన్. ఏంటంటే ఇంతవరకు నా పేరు చెప్పడం వచ్చింది కదా, ఐఎమ్ మిస్టర్ సింగిల్ సంపంగే. అందరూ లాస్ట్లో కొంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. ఏం చేస్తాం సింగిల్గానే అంతే. ఏ సంపంగి, స్కూటీ తల మీరు బండి కదా, నీకు నా గర్ల్ఫ్రెండ్ ఈరోజు స్కూటీ డ్రైవ్ చేస్తాను అన్నది రా. ఏ నీ గర్ల్ఫ్రెండ్ చేయలే. థ్యాంక్స్ రా. ఏం థ్యాంక్స్ ఏంటో కానీ బంగారు నిద్రపడుతున్నారు ఒకళ్ళు వచ్చి చెప్పలేదు. అమ్మయ్యా ఇంట్లో అవ్వలేరు, జాగ్రత్త పడుకుని టీవీ చూసుకుందాం, ఎంజాయ్ చేసుకోండి. సింగిల్స్ టీవీ జిందాబాద్. తేడా మాట్లాడుతున్నాడు, టార్చర్ చూద్దాం ఏంటైంది. నువ్వు గొంతులో ప్రాబ్లం అనుకుంటా. ఏం చేస్తున్నావు? తేడాగా మాట్లాడుతున్నావు కదా, ఏంటైంది ఫ్రంట్ బర్త్డే అంటే ఫుల్ రత్రములు చేస్తారు. నాకు బర్త్డే అయింది, ఎలాగనుకున్నారా? బర్త్డే అంటే మార్చి 2 ఫిబ్రవరి 20 కాదు, డైరెక్ట్ ఫిబ్రవరి 14 అంటే మీకు తెలిసిందే వాలంటైన్స్ డే. ఎలాగే ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నా బర్త్డే రోజు అనుకోని బట్టలు కొనుక్కుంటే ఇలా బ్యాలెన్స్ పట్టుకెళ్తాను. హలో బేబీ, ఏం చేస్తున్నావు? తిన్నావా? నేను ఇదిగో జస్ట్ ఇప్పుడే కుర్కురే ప్యాకెట్ తిన్నావు అనుకుంటున్నాను. కుర్కురే చాలా బాగుంటుంది, రేట్ ఎలా చేస్తున్నావు?
అది చూడు తింటావా? తినే. ఏదైతే అయింది మన సింగిల్ కన్నా ఒక గేమ్ అది కదా పబ్జి, అది ఆడుకుంటే బెటర్. అది సూపర్ గేమ్ మనకి. సింగిల్ సిందాబాద్ జై పబ్జి. అవును పబ్జి ఆడితే పరిస్థితి ఎలాగైపోతే అమ్మో అలాగా చచ్చిపోతాంరా బాబు. మన ఆయన ఆడకూడదు పబ్జి. తీసుకో. అరే రే రే ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. నేను పదకొండున్న రేంద్రా, నా బర్త్డే అయిపోయిందిరా, ఇప్పుడు ఏం చేసుకోవాలి? పూర్తి చేసుకోవాలా? అందరూ పడుకుంటూ లైట్ వచ్చేసి పడుకుందాం. అమ్మాయి ఏ చి 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 చె చి ఏ కంగాలి నొక్కటప్పుడు పడుకుంటే మన సేఫ్టీ. లేకపోతే ఇది ఎలా అంటాడు బాబాయ్, అందరు తెలిసిందే. ఏం కంగారు గెలు ఎక్కడ చేతులు ఆడుతున్నారు? చెయ్యి ఈరోడు ఉన్నపోతులో అతను పడుతున్నాడు చెత్తలాగా. పొద్దున్న అయితే ఎలా ఆడినారకం చూపిస్తున్నారు, రాత్రి అయితే ఎలా నరకం చూపిస్తున్నారు. చెయ్యి కొద్దిగా పడుకున్నవారు చెయ్యి ఏం పట్టుకున్నది. సంబంగి ఎక్కడ ఉన్నారా? అదే మూవీకి వెళ్దామా? టికెట్ బుక్ చేయరా? ఒక 5 టికెట్లు చేయి సరిపోతాయి. సరే ఉంటాను. హలో మామా, ఎక్కడ అందరూ? నేను సినిమాల దగ్గర వచ్చాను, బెరండి. అలాగే 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 బేరండి రా, టికెట్ కూడా తీస్తాను. ఎక్కువ ఎండగా ఉంది, బేగరండి బెరండ్రా బాబు. లేచి చెప్పగా ఇంకోసారి కాల్ చేసి చూద్దాం ఏంటంటుంది. కట్ చేస్తున్న చెత్తలాగా పని పట్టు ఉండాలి రా. ఈ రోజుల్లో ప్రతి ఒడి హ్యాండ్ ఇచ్చినాడు చెత్తలాగా. చెయ్యే ఏం పండ్రే ఇది? రే అడ్లేకి రా తప్ప. అర్రే రే మాట్లాడుతున్నాను తప్ప. అడి పంది మా నువ్వు నీ ఆశాలు సిగ్గుంటారా మామూలుగా సిగ్గు? ఇదిగో చూస్తున్నారు కరోనా బాధ్యతలు ఏంటి ఇద్దరు? అరే పోబే దప్ప పోబే. ఏ మామా ఏంటిరా ఎలా కూర్చున్నావు? బ్రేకప్ అయిపోయిందిరా మామా. రే ఎలా రా ఇంకేం చెప్తానరా, ఏదో అయిపోయింది అయిపోయింది. సర్లే మామా పోతే పోయారు వాళ్ళంతా వేస్ట్. నేనున్నాను మా ఇతను, నేనున్నాను రా ఫ్రెండ్ని, భయపడతా. థ్యాంక్స్ మామా. చెప్పింది మామా ఏంటంటే ఈ రోజుల్లో నీ అమ్మా నాన్న ప్రేమతో నేను ఇంకే ప్రేమ అవసరం లేదు, వాళ్ళకన్నా బాగా ఇంకో చూసుకున్నారు కూడా, అది అర్థం చేసుకోబోద్దిగా. ఇవే కరెక్ట్ మామా, ఎప్పటికైనా సింగిల్ ఉంటేనే బెస్ట్. నాకు ఇప్పుడు అర్థమైంది మామా, ఈరోజు నుండి నేను నీతో కలిసిపోతా. సభాస్రా మామా వన్ మినిట్, ఫోన్ వచ్చింది. ఓకే ఓకే. మామా ఎవరితో మాట్లాడుతున్నారా?
రే ఎవరితో మాట్లాడుతున్నారా? రే ఇప్పటి వరకు స్కూల్ అమ్మాయి బ్రేకప్ అయిపోయిందిరా, ఇదే ఇప్పుడు నేను కాలేజ్ అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు రే సంపాంగి ఇప్పుడే మెసేజ్ వచ్చిందిరా, సిగ్గుంటారా మనకి? సార్ ఇలా అనుకోలేదు రేపు. రే సింగల్స్ ఎక్కడ ఉన్నారా? చెప్పింది జాగ్రత్తగా వినండి, దయచేసి ఎక్కడైనా ఉండండి కానీ బ్యాక్ సర్వెన్స్ మాత్రం అసలు ఉండకండి. మైండ్ ఇట్ ప్లీజ్, చేసేసి ఉండండి రా ప్లీజ్. ఎవరు మారు ఈరోజు చెత్తలాగా ప్రతి ఒక్కటి ఇంటి చేస్తున్నాడే పని పండు. సరే మారా జాఫా కొద్దిగా మారు, సిగ్గు తెచ్చుకోరా మోహన్కి. దేవుడా, ఓ మంచి దేవుడా, కప్పుకోవడానికి దుప్పటి ఇచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఇవ్వలేదు దేవుడా? చూసారుగా నా సింగిల్ జీవితం ఎలా ఉందో, ఇంకెన్నేళ్ళు పడాలో మా ఫ్రెండ్స్తో ఈ పాటలు. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో నాకు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ చేస్తాడో చూద్దాం. క్రెషి హాట్ హ్యాపెన్స్. ఫైనలీ వన్ రిక్వెస్ట్, ఈ మూవీ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ మమ్మల్ని మర్చిపోకండి.